అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమోమగి మండలంలో రెండు అంగన్వాడీ కేంద్రాలను రీజనల్ జాయింట్ డైరెక్టర్ గుర్రంకొండ తన్మయి దేవి ఆకస్మిక తనిఖీలు చేయగా ఒక అంగన్వాడీ కేంద్రం సంతృప్తిగాను మరో అంగన్వాడీ కేంద్రం అసంతృప్తిగాను ఉండటం, అంగన్వాడీ టీచర్స్ సమయానికి అంగన్వాడీ కేంద్రాలను తెరవకపోవడంపై సూపర్వైజర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏజెన్సీలో గతంలో కంటే ప్రస్తుతం మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని, మాతా శిశు మరణాలను నిర్మూలించాలి అంటే శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్కి తర్వాత మిషన్ వాత్సల్య మిషన్ శక్తి స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో దాన్ని స్ట్రెంగ్త్ మిషన్ శక్తి మనకి ఇప్పుడు ఐసీపీఎస్ ఉంది, ఐసీపీఎస్ యూనిట్స్ అనేది జిల్లాలో. సో 24 అవర్స్ 18 సంవత్సరాల లోపల ఉండేటువంటి పిల్లలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి యూనిట్ అది విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ లైన్ డిపార్ట్మెంట్స్. సో మీకు మనకు తెలుసు కొంతమంది పిల్లల్ని అన్వాంటెడ్ కావచ్చు, అలానే బెగ్గింగ్ కావచ్చు, చిల్డ్ లేబర్ కావచ్చు, రకరకాల స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు, అలాగా రకరకరకాలైనటువంటి సమస్యలతో మనకి తటస్థపడేటువంటి పిల్లలు ఉంటారు అనునిత్యము కూడా. ఎవరికి తటస్థపడినా 1098 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఫోన్ చేయాలా. సో డిపార్ట్మెంట్లు మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అలాగే సిడబ్ల్యూసి, ఐసీపీఎస్, మన అంగన్వాడీ మన డిపార్ట్మెంట్ ఆల్ ఆఫీషియల్స్. సో అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలన్నది, ఏ ఏజ్ పిల్లలు ఎట్లా ప్రొటెక్ట్ చేయాలన్నది దీంతో